రాష్ట్ర వ్యాప్తంగా అడ్డు వస్తున్నాడనే హరికృష్ణ ఈ ఘాతకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు హరిహరికృష్ణ నవీన్ హత్య చేసేందుకు మూడు నెలల ముందే కుట్ర పన్నాడు రెండు నెలల క్రితం మలక్పేటలోని ఓ సూపర్ మార్కెట్ లో హరిహరికృష్ణ కత్తి గ్లౌజ్ లు కొనుగోలు చేశాడు జనవరి పదహారున హైదరాబాద్ లో జరిగిన ఇంటర్ స్నేహితుల సమావేశం తర్వాత హతమార్చాలని భావించాడు కానీ ఆ రోజు నవీన్ రాలేదు దీంతో తన ప్లాన్ వాయిదా వేసుకున్నాడు ఫిబ్రవరి పదిహేడున నవీన్ హైదరాబాద్ వచ్చాడు ఆ రోజు మరో స్నేహితుడు జీవన్ తో కలిసి హరిహరికృష్ణ కృష్ణ నవీన్ ఉప్పల్లో సినిమా చూశారు అనంతరం ఎల్బి నగర్ కు వెళ్లి భోజనం చేశారు అక్కడి నుంచి జీవన్ వెళ్లిపోయాడు అనంతరం హరిహరికృష్ణ ముసరాంబాగ్ లోని తన సోదరి ఇంటికి నవీన్ ను తీసుకెళ్లాడు తాను కాలేజీకి వెళ్లానని నవీన్ చెప్పడంతో తాను డ్రాప్ చేస్తానని హరిహరికృష్ణ చెప్పాడు దీంతో వారిద్దరూ కలిసి రాత్రి తొమ్మిది గంటలకు ద్విచక్ర వాహనంపై నల్గొండ వైపు వెళ్లారు హరిహరికృష్ణ అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న కత్తి గ్లౌస్ బ్యాగులు వేసుకున్నాడు వేసుకున్నాడు పెద్దంబర్పేట్లోని వైన్స్ మధ్య కొనుగోలు చేసి తాగారు అప్పుడే నవీన్ హరిహరికృష్ణ ఫోన్ నుంచి యువతికి ఫోన్ చేశాడు రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్ దాటాక రాత్రి అయిపోయింది కాలేజీ ఏం వెళ్తావు రిటర్న్ వెళ్దాం పద అని నవీన్ ఒప్పించాడు ఆ తర్వాత అమ్మాయి గురించి ముఖ్య విషయం చెప్పాలంటూ పొదల్లోకి తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేశాడు హత్య తరువాత నవీన్ శరీరాన్ని హరిహరికృష్ణ ముక్కలు చేశాడు తల వేళ్ళు ఇతర భాగాలు బ్యాగ్ లో వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు బ్రాహ్మణ పల్లి వద్ద నవీన్ అవయవాలు పడేశాడు ఆ తరువాత స్నేహితుడు హాసన్ ఇంటికి వెళ్లాడు అక్కడ స్నానం చేసి హత్య చేసిన విషయాన్ని హాసన్ కు చెప్పాడు పద్దెనిమిదో తేదీ ఉదయం పది గంటలకు యువతికి ఫోన్ చేసి పిలిపించాడు హత్య విషయం ఆమెతో చెప్పాడు తరువాత వరంగల్ లోని తండ్రి దగ్గరికి వెళ్ళి ఇరవై ఒకటో తేదీ ఉదయం కోదాడకు వెళ్లాడు అక్కడ నుంచి విజయవాడ విశాఖపట్నంలోకి బస్సులో పారిపోయాడు మళ్లీ ఇరవై మూడవ తేదీ రాత్రి వరంగల్ కు వెళ్లి తండ్రికి విషయం చెప్పాడు అనంతరం బ్రాహ్మణ పల్లిలో స్నేహితుడు హాసన్ ను కలిశాడు ఇరవై నాలుగవ తేదీ సాయంత్రం మిగిలిన శరీర భాగాలు సేకరించి దహనం చేసిన అనంతరం పోలీసుల ముందు లొంగిపోయాడు హరిహరికృష్ణ రెండో తరగతి చదువుతున్న సమయంలో అతని తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు అతనికి అన్న సోదరి ఉన్నారు సోదరుడు రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు హరిహర ముసరం లో ఉంటూ దిల్సు నగర్ లోని ఓ కళాశాలలో ఇంటర్ చదివాడు అక్కడే నవీన్ తో పరిచయం అయింది ఓ యువతితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది అనంతరం నవీన్ నార్కెట్ పల్లి మండలంలోని మహాత్మా గాంధీ వర్సిటీలో ఇంజనీరింగ్ లో చేరాడు హరిహర కృష్ణ ఫీజాది కూడా అరోరా కాలేజ్ లో చేరాడు ఈ క్రమంలో నవీన్ యువతికి మధ్య దూరం పెరిగదే అదే ఆ యువతి హరిహర మధ్య ప్రేమ ఏర్పడింది ఈ క్రమంలో నవీన్ సదరు యువతికి ఫోన్లు చేస్తూ ఉండేవాడు తన ప్రేమకు అడ్డొస్తున్నాడని భావించిన హరిహరికృష్ణ అతని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు